ప్రియతమ శాసనసభ్యులు కోటూరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని, ఓరల్ ఇన్ఛార్జ్ గిరిజారెడ్డి గారిని పైకి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారికి ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పదో వర్ధంతి. మీ అందరికీ తెలుసు, అతను ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎట్లుండింది, ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, ఈ రుణమాఫీ కానీ, తర్వాత ఈ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇటువంటివన్నీ అతను లేకపోయినా ఈరోజు ఇవన్నీ నిలిచిపోయినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఇవన్నీ పూర్తి చేస్తున్నాడు. అతని కంటే కూడా జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడు అనే నమ్మకం నాకు. మన అందరికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు లేకపోయినా ఆయన ఉన్నట్టే మన మనసుల్లో అని మనం అందరం అనుకోవాలా. నమస్కారం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. రైతు రాజ్యం అంటూ కలవరించి పలవరించి రైతు కళ్ళల్లో వెలుగుల కోసం, సామాన్యుని కళ్ళల్లో వెలుగుల కోసం ఒక ఉచిత ఫీజు రాయితీ పథకం, ఒక ఆరోగ్యశ్రీ, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు, అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా ఉండాలా అని అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సుశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నిరూపించిన మహానేత, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకి ఘన నివాళి ప్రకటిస్తూ రాజన్న ఆశయాల్ని రాజన్నని మించిన తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం 10 అడుగులు వేస్తే 100 అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉండే కోట్లాది ప్రజలు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, జీవితకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని మనసా వాచ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఇక నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాటలు. ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమానికి గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చాలామందికి తెలియదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు చాలామంది జగన్ గారికి దూరమైన, జగన్ గారికి ఆనాటి నుంచి ఈనాటి దాకా వెన్నంటి ఉండన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆ రోజు 2014లో చాలామంది వచ్చారు అధికారంలోకి వస్తున్నామని, అధికారం రాదని తెలిసి రాలేదని తెలిసి చాలామంది వెళ్ళిపోయారు. ఆ కష్టకాలంలో సైతం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి, ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలోనే పార్టీకి అండగా నిలబడి అత్యంత కష్టకాలంలో ఒక్క ఓటు తగ్గిన రాజ్యసభ రాదు అని తెలిసిన అత్యంత కష్టకాలంలో నాకు గెలుపు ఓటం ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ కష్టకాలంలో రాజ్యసభ సభ్యులుగా పార్టీ పక్షాన పోటీ చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఘన విజయం సాధించారంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాటన్నిటికీ తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సహకారం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పని తెలియచేసుకుంటూ, అలాంటి గొప్ప వ్యక్తి చేత, అలాంటి మంచి వ్యక్తి చేత ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముఖ్యమంత్రిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాల కూడా చేదోడువాదులుగా ఉంటూ, జిల్లాలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి చేదోడువాదులుగా ఉంటూ ముందుని నడిపిస్తున్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ